విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి క్రిస్ చేస్తు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలకు తండ్రి ఈ రెండవది దినాన మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి మీరు మా అందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత కొరకు వందనాలు తండ్రి దయగలిగిన మా దేవా మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వినిన మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి మీ పిల్లలు మీ సన్నిధాన వర్తనులుగా ఉండి మీ సత్యమును గ్రహించినట్లు మీ ఎదుట నిలబడు బోధిస్తున్నటువంటి నాకు మీ సమయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా మాలో ఉన్నటువంటి మీ పరిశుద్ధాత్మ సహాయమును ప్రసాదించండి విత్తబడుతున్న వాక్యం మీ పిల్లల హృదయాలలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తుయేసు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థనడికి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమె ప్రియమైన దేవుని వాళ్ళరా గతించిన రాత్రి మనిషి జీవితంలో మాట వినకపోవడం వలన అది దేవుని మాట వినకపోవడం వలన మారు మనస్సు అనేది రాదని మాట వినక మారు మనస్సు అని చెప్పుకుంటూ మాయ మనస్సుతో మోసపోయి బ్రతుకుతున్న క్రైస్తవ సమాజం మన కళ్ళ ముందు కనబడుతుందని విషధంగా వాక్యానుసారంగా రాత్రి మనం చూడడం జరిగింది అసలు దేవుడు తన మాటల్ని ఎందుకు ఇచ్చాడు మొట్టమొదటిగా మనం అందరం ఆలోచించవలసినటువంటి ప్రధానమైన సంగతి ఏంటంటే తన మాటల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అనంటే మాట మందు అయితే ప్రపంచంలో ఆయన పిల్లల మధ్య ఒక రోగం బాగా వ్యాపించిపోయింది మాటను మందుగా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఒక రోగం ఆయన పిల్లలందరినీ ఆవహించింది ఆయన పిల్లలందరినీ పట్టుకుంది ఆ రోగం నుండి నా పిల్లల్ని విడిపించాలి అనుకున్నాడు దేవాది దేవుడు ఆ రోగం బారిన నా పిల్లలు పడకుండా కాపాడుకోవాలి అనుకున్నాడు దేవాది దేవుడు అలా అనుకున్నాడు కనుకనే రోగ్రస్తులమైన మనల్ని అందరినీ రోగ్రస్తులైపోయినటువంటి ప్రపంచాన్ని చేయాలని మందుగా ఔషధంగా తన మాటల్ని భూమి మీదకు పంపించాడు అసలు ఏంటా రోగం ఎందుకు ఆ రోగం వచ్చింది ఏ విధంగా ప్రజలు ఆ రోగం బారిన పడ్డారు అనేది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు మనకి ప్రస్ఫుటంగా సాక్షాత్కరిస్తాయి ఇరిమి అనే ఒక ప్రవక్తను దేవుడు పుట్టించాడు ఇస్రాయేలీలు చెరలోనికి వెళ్ళిపోయే కాలం వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ బ్రతుకులు బాగాలేదు వాళ్ళను పరిపాలిస్తున్న రాజుల బ్రతుకులు కూడా బాగాలేదు వాళ్ళ ఆలోచనలు బాగాలేదు వాళ్ళు చేస్తున్న క్రియలు బాగాలేదు వాళ్ళ ఉద్దేశాలు అసలు బాగాలేదు అలాంటి పరిస్థితిలో దేవుడు ఎందరో ప్రవక్తలను పంపించి వాళ్ళకు బుద్ధి చెప్పించాలి వాళ్ళు ఏ రోగం బారిన అయితే పడ్డారో ఆ రోగం నుంచి విముక్తి కలిగేలా చూడాలి ఆ రోగం నుండి పిల్లలందరినీ విడిపించాలి అని దేవుడు అనుకున్నాడు ప్రియుల మనిషికి లోకం మీద వ్యామోహం ఎక్కువ కదా మనిషికి శరీర సంబంధమైన కోరికలంటే పిచ్చి ఎక్కువ కదా అలాంటి ఆలోచనలతో దేవుడు ఉన్నాడన్న ఆలోచనే వాళ్ళు మర్చిపోయారు దేవుడున్నాడు దేవుడు శిక్షిస్తాడు దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న భావనే చాలామందికి లేకుండా పోయినటువంటి దినాలు అప్పుడు ఇరిమియాన్ని పంపించి దేవుడు ఎలాంటి మాటలు ఇస్రాయల్ ప్రజలకు చెప్పించారో మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడగలిగితే ముప్పై ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన యోధారాజైన యోషియా కుమారుడుగు యహోయాకిము నాలుగవ సంవత్సరమున చూసారా యూదుల్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు యూదులందరికీ ధర్మశాస్త్రం ఉంది ఆ ధర్మశాస్త్రం ఎరిగిన వాడే ఈ రాజు ఎందుకంటే యూదుల్లో ఎవరు రాజు అయినా సరే ధర్మశాస్త్రంలో ఒక ప్రతి వాళ్లే రాసుకుని దగ్గర పెట్టుకోవాలి అంటే ఈ రాజులకు ధర్మశాస్త్రం కూడా తెలిసి ఉండాలని దేవుడు అనుకున్నాడు రైట్ ఈ యోధా రాజైన యోషియా కుమారుడుగు యహోయాకిము నాలుగవ సంవత్సరమున వాక్కు ఇర్మియా అనే ప్రవక్తకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా యోషియా కాలం మొదలుకొని అంటే యోషియా అంటే ఎవరు ఈ యహోయాకీముకి తండ్రి పైన వచ్చిన మీరు చదువుకున్నారు యోధా రాజైన యోషియా కుమారుడుగు యహోయాకీము నాలుగవ సంవత్సరముననే మాట చదువుకున్నారు ఏమండి యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇస్రాయేలు వారిని గూర్చి యోదా వారిని గుర్చియు సమస్త జనములను గూర్చి ఏమండి ఇస్రాయేలు యోధా మాత్రమే కాకుండా అన్యజనులను గూర్చి కూడా మాట్లాడుతున్నాడు సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము నేను యోధా వారికి చేయును ఉద్దేశించు కీడంతటినీ గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో ఈ మాటలు చదువుతుంటే మీకు ఏమర్థం అవుతుంది దేవుడు తన మాటల్ని ఎందుకు ప్రవక్తతో వ్రాయించి పంపిస్తున్నాడట పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తన మాటల్ని వ్రాయించి పంపించవలసినటువంటి అవసరత ఏంటి అసలు ఏ అవసరత మీద పంపిస్తున్నాడు అని అంటే చెప్తున్నాడు చూడండి ఈ మాటలు చదివి మూడవ నువ్వు రాసే నేను యోదావారికి చేయను ఉద్దేశించి కీడంతటి నీ కూర్చి వారు విని వారి దోషం రాత్రి మీకు చాలా విషయాలు చెప్పాను వినటం గురించి వింటే తప్ప ఏం రాదు పశ్చాత్తాపం రాదు పశ్చాత్తాపం వస్తే తప్ప ఏం రాదు మారు మనస్సు రాదు మారు మనస్సు వస్తేనే విశ్వాసం లభించినట్టు మారు మనస్సు లేని వాడు విశ్వాసి కాదు ఇప్పటికీ వాడు పిశాచి దయ్యం సంబంధి వింటాడు కానీ మారడు వాడు పిశాచి దయ్యం సంబంధి అంటే వాడికి వినగలిగే చెవి లేదు అసలు ఎందుకు వినాలంటున్నాడు ఈరోజు మీరు అదే వింటున్నారు ఎందుకు వినాలట ఎందుకు రాయించాడు ఎందుకు ప్రవక్తనలు పంపించాడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తను నా మట్టుకు నేను పరలోకంలో ఉన్నాను కదా పిల్లలు ఎలా పోతే నాకెందుకు లేని అనుకోవట్లా పిల్లల కోసం ఆలోచిస్తున్నటువంటి పరలోకపు తండ్రి తన మాటలు వ్రాయించి ఇర్మియా ద్వారా ఈ భూమి మీదకు పంపించాడు మీరు అందరూ వినాలి మీరు అందరూ చదవాలి మీలో ప్రతి ఒక్కడు ఆ మాటలు తెలుసుకోవాలి తెలుసుకుని ఏం చేయాలట కీడంతటిని గూర్చి వారు విని రాబోయే విపత్తును గూర్చి రాబోయే ఉగ్రతను గూర్చి రాబోయే భయంకరమైనటువంటి పరిస్థితిని గూర్చి వారు తెలుసుకొని ప్రతి ఒక్కరు తెలుసుకొని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో చూసారా నా మాటలు వింటే పాపాలు మానేస్తారేమో నా మాటలు వింటే దుర్మార్గత విడిచిపెడతారేమో అలా విడిచిపెట్టి నా మాటలు విని హృదయములో పొడవబడిన వారై పొడవబడిన వారై పశ్చాత్తాపడతారేమో పాపం చేసిన ప్రతివాడు మరణించి పాతాళ వశమైపోవాలి అక్కడ అగ్ని ఆరదు బాధ తగ్గదు వేదన తగ్గదు భయంకరమైన పరిస్థితిలో నీకు ప్రతి మనిషి వెళ్ళాలి గనుక నా మాట ముందే వింటే నా మాట భూమి మీద బతికుండగానే వింటే వాళ్ళు మారతారేమో పశ్చాత్తాపడుతురేమో ఇర్మియా నేరియా నేరియా కుమారుడుగు బారూకును పిలువనంపగా అతడు యహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నింటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో వ్రాసాను వ్రాసి ప్రకటించాడు ఎందుకు ప్రకటిస్తున్నాడంటే మీరు వినాలి విని మారాలి వినాలి విని మారాలన్నది దేవుని సంకల్పం కానీ ఇస్రాయేలీలు విన్నారు మారలేదు విన్నారు తప్ప మారలేదు ఎవడూ తన పాపాన్ని మానలేదు మానకపోయేసరికి దేవుడికి చాలా బాధ అనిపించింది మీరు మారాలని నేను మందు పంపించాను పరలోకం నుంచి వచ్చింది మందు దేవుని వాక్యం అనే మందు మీరు మారాలని పరలోకం నుంచి మందు పంపిస్తే ఈ మందుని స్వీకరించక మనస్సు మార్చుకొనక దౌర్భాగ్యమైన దుస్థితులు ఇంకా మీరు పాపం చేస్తూనే ఉన్నారు పాపానికి బానిసలుగా మారిపోయి బ్రతుకుతూనే ఉన్నారు పాపం అనే ఊబిలో కూరుకుపోయి చిక్కుకుపోయి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు దేవుని మాటను ఖాతరు చేయడం మానేశారు దేవుని మాటను పట్టించుకోవడం మానేశారు గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ చిన్న జాగ్రత్తగా చూడాలి గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదోచన జాగ్రత్తగా చూడాలి పద్దెనిమిది దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందుము ఎవరెవరికి ఉంది అట వివాదం వివాదం ఎవరెవరికి ఉంది మనుషులకు దేవునికి మనుషులకు దేవుడికి మధ్య వివాదం ఉందా ఒక వివాదం చెలరేగిందా ఏంటా వివాదం మనిషికి దేవుడికి మధ్యలో ఉన్న వివాదం ఏంటి మనిషి ఎందుకు సృష్టింపబడ్డాడో తెలుసా జగత్తుకు పునాది వేయబడక మునిపే పరిశుద్ధులుగా ఉండాలని పరిశుద్ధులు కావాలని నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము నా గర్భంలో నుండి పుట్టుకొస్తున్న ఈ భూమి మీద విస్తరిస్తున్న మనుషులు అందరూ ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఆ లక్షణం తన పిల్లల్లో చూడాలనుకున్నాడు మీ పోలికలు మీ పిల్లల్లో చూడాలని మీరు కళ్ళుగంటారు అబ్బాయి పుట్టాలి అచ్చం ఎలా ఉండాలి అమ్మలా ఉండాలి లేదా ఎలా ఉండాలి నాన్నలా ఉండాలి నా బిడ్డలకు నా పోలికలు రావాలి నా బిడ్డలు నాలా ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కాదా మీరు కోరుకోరా మీ బిడ్డలు మీలా ఉండాలని కోరుకోరా మీరు ఖచ్చితంగా కోరుకుంటారు నా బిడ్డ నా మాట వినాలని కోరుకుంటారా కోరుకోరా ఖచ్చితంగా కోరుకుంటారు నా బిడ్డలు నాలా ఉండాలని కోరుకుంటారు నా మాట వినాలని కోరుకుంటారు కానీ అలా జరగకపోతే మీరు ఖచ్చితంగా బాధపడతారు దేవుడు కూడా అలాగే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము నా పిల్లలందరూ ఎలా ఉండాలని కోరుకున్నాడు పరిశుద్ధులై ఉండాలి జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క సంకల్పం జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క సంకల్పం కానీ ఆ పరిశుద్ధతను అందరూ కోల్పోయారు ఆ పరిశుద్ధతలో ఎవరూ నిలవబడలేదు ఆ లక్షణాన్ని ఎవరు తమ బ్రతుకులో చూపించలేదు దేవుని ఎదుట ఆ లక్షణాన్ని కలిగి బ్రతికిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు కానకుండా కానరాకుండా వెళ్ళిపోయారు అప్పుడు దేవుడు రండి మన వివాదము తీర్చుకుందము ఎందుకు ఇప్పుడు చెయ్యాలి ఏదో ఒక ప్రక్షాళన కావాలి ఏదో ఒక పరిష్కారం కావాలి ఏ పరిష్కారం లేకపోతే కుదరదు నా ఆలోచనలకు భిన్నంగా మీరు నడుస్తున్నారు రైట్ అయినప్పటికీ మన వివాదం తీర్చుకుందాం రండి ఒక సమస్య వచ్చిందనుకోండి గ్రామ పెద్దలు అందరూ కూర్చుంటారు సమస్య వచ్చినప్పుడు అవతల వారిని యువతల వారిని ఏం చేస్తారు పంచాయతీకి పిలుస్తారు పంచాయతీకి పిలిచి ఏం చేస్తారు వివాదాన్ని పెంచుతారా వివాదాన్ని తగ్గిస్తారా చెప్పండి వివాదాన్ని పెంచుతారా తగ్గిస్తారా తగ్గిస్తారు ఇక్కడితో ఈ వివాదం ఏమైపోవాలి సమసిపోవాలి తొలగిపోవాలి దేవుడు కూడా అలాంటి అద్భుతమైన ప్రణాళిక చూడండి ఇహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందుము ఎంత గొప్ప పరిస్థితి కల్పించాడంటే అక్కడ మీ పాపములు మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లని వగును రక్తం పూర్తిగా ఎరుపు రంగులో ఉంటుంది మంచు పూర్తిగా తెలుపు రంగులో ఉంటుంది ఎంత వేరియేషన్ ఉందో చూసారా రెండింటికి ఆలోచించారు ఎప్పుడైనా రక్తానికి మంచుకి తేడా లేదా రక్తం పూర్తిగా ఎరుపు రంగులో ఉంటుంది మంచు పూర్తిగా తెలుపు రంగులో ఉంటుంది ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకెళ్తానంటున్నాడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకెళ్తానంటున్నాడు ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచించాలి మీ పాపములు రక్తము ఓలే ఎర్రనివైనను అవి హిమముఓలే తెల్లని ఒగును అంటే ఇది వరమా కాదా రక్తపు మడుగులో కొట్టుకు చస్తున్న వాళ్ళకి రక్తపు మడుగులు పాపమనే బురదలో దొర్లుతున్న వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఎలా ఈ పాపాన్ని తీసుకోవాలో తెలియక ఈ పాపానికి పరిష్కారం ఏంటో తెలియక పాపమనే మాయలో పాపమనే అంధకారంలో భయంకరమైన బ్రతుకు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఇది వరం కదా వరమే కదా మీ పాపములు రక్తమువలే ఎరనివైనను అవి హిమమూవలే తెల్లని వగును రండి మన వివాదము తీర్చుకుందము రండి పిలిచింది ప్రభు సృష్టికర్త పుట్టించినవాడు ఎలాగూ మీరు తప్పు చేశారు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తానని అనలేదు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని నెట్టేస్తానని అనలేదు తప్పు చేశారు కాబట్టి మీరు అందరూ అవుట్ అనలేదు ఏమన్నాడు రండి మన వివాదము తీర్చుకుందాము మన వివాదము తీర్చుకుందాం రండి మీ పాపములు రక్తం వలే ఎర్రనివైన నువ్వు అవి హిమంవలే అవి తెల్లని వగును రెండవది కెంపు వలె ఎర్రనివైనను కెంపు ఎరుపు రంగు రాయి ఆ ఎరుపు రంగు కెంపు కంటే ఎర్రనిగా ఉన్నను గొర్రె బొచ్చు వలె తెల్లని వగును అసలు కెంపుకి బొచ్చుకి ఏమైనా సంబంధం ఉందా పూర్తిగా ఆపోజిట్ రక్తానికి మంచుకి ఏమైనా సంబంధం ఉందా పూర్తిగా ఆపోజిట్ ఈ పరిస్థితుల నుంచి ఆ పరిస్థితులకు అంటున్నాడు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా చూపించాడు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా చూపించాడు ఇది వరం కాదా ఈ వరాన్ని ఇస్రాయలుడు గుర్తించారా ఈ వరాన్ని ఇస్రాయలుడు గుర్తించారా చూడండి మీరు సమ్మతించి ఈ వివాదం తీర్చేసుకుందాం ఎక్కడితో ఈ వివాదం ఎక్కడితో ఆగిపోవాలి నేను జగత్తుకు పునాది వేయబడక మునిపే నాకు పరిశుద్ధులు కావాలని కోరుకున్నాను అందుకే జగత్తుకు పునాది వేశాను పనికి మాలలు కావాలని ఎవరన్నా పిల్లలకి అంటారా చెప్పండి తల్లి తండ్రి కూర్చొని మాట్లాడుకుని తొమ్మిది నెలల తర్వాత ఒక భయంకరుడు మన కడుపులో నుంచి రావాలి ఒక రాక్షసుడికి నువ్వు జన్మనివ్వాలి అని ఏ తండ్రి అయినా తల్లి అయినా కోరుకుంటారా కోరుకుంటారా అలాగన్నారా మీరు పిల్లల్ని నా కడుపులో నుంచి ఊరంతట్లో పెద్ద చీడ పురుగు నా కడుపులోంచే పుట్టాలని కోరుకున్న తల్లి ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఏ తల్లి ఉండదు ఊరంతట్లో ఎవడ్రా దుర్మార్గుడు అంటే నీ కొడుకే అని చెప్పాలి అలాంటి కొడుకున్న భార్య కనాలను కోరుకున్న తండ్రి ఎవడన్నా ఉన్నాడు అక్కడ ఎవరు ఉండరు ప్రతి తల్లి ప్రతి తండ్రి తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారు వీళ్ళు చెడ్డవాళ్ళైనప్పటికీ వీళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారు మంచిగా ఉండాలని కోరుకుంటారండి వీళ్ళు చెడ్డవాళ్ళే అయినా వీళ్ళకి చెడ్డ పేరున్నా నా పిల్లలు చెడ్డగా ఉండకూడదు నా పిల్లలు మంచిగా ఉండాలి నా పిల్లలు మంచి వాళ్ళే ఉండాలి మనుషులుగా మీకే ఎలాంటి ఆలోచనలు ఉంటే దేవుడికి ఇంకెలాంటి ఆలోచనలు ఉండాలి మనుషులుగా మీరే ఎలా ఆలోచిస్తే దేవుడు ఇంకెలా ఆలోచించాలి మనిషిగా మీ ఆలోచన విధానం ఎలా ఉంటే దేవుని ఆలోచన విధానం ఇంకెలా ఉండాలి అందుకే దేవుడు నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని జగత్తుకు పునాది వేయబడక మునిపే కోరుకున్నాడు అయితే సాతాను మాయాజాలం వలన లోక సంబంధమైన వ్యామోహం వలన పిల్లలు దేవుని పిల్లలు పాపమనే రోగంలో పడిపోయారు పాపమనే ఊబిలో పడిపోయారు దేవుడికి సంపూర్ణంగా దూరం అయిపోయారు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు దేవుని కలలు కలలు అయిపోయాయి దేవుని ఆలోచనలన్నీ తారుమారైపోయాయి అలాంటి పరిస్థితిలో దేవుడే ముందుకు వచ్చాడు రండి మన వివాదం తీర్చుకుందాం ఇంకెంతకాలం ఎలా మీతో నేను ఒక వివాదం తీర్చుకోవాలి మీతో ఒక నిబంధన చేయాలి అనుకుంటున్నాను రండి నా మాట వినండి రండి అని పిలిచాడు ఎంత గొప్ప పిలుపు అది ఎంత గొప్ప ప్రేమది ఎంత గొప్ప అవకాశం అది పాపం చేయడం వరకు చేసేయగలం కానీ తుడుచుకోవటం మన వల్ల కాదు పాపం చేయటం వరకే తొలగించుకోవటం మన వల్ల కాదు చేయటం ఈజీయే తొలగించుకోవడం చాలా కష్టం కష్టం ఏంటి అసలు మనిషికి సాధ్యమే కాని పరిస్థితి పాపం చేశాడు పాపం చేశాడంటే చట్టం వలన పాపయ్యాడు దేవుని చట్టం వలన పాపయ్యాడు చట్టం ఉంది కాబట్టి మనిషి పాప అవుతున్నాడు దేవుడు వ్రాసిన చట్టం మీరు పాపం చేయొద్దు అన్నాడు ఆజ్ఞను అతిక్రమించొద్దు అన్నాడు మనిషి ఆజ్ఞను అతిక్రమించి ఏమయ్యాడు పాపిగా మారాడు దేవుని యొక్క ఆలోచనలోండి దేవుడికి దూరం అయిపోయాడు దౌర్భాగ్యుడిగా మారిపోయాడు ఏమి దిక్కుతోచని పరిస్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో దేవుడే ముందుకొచ్చి ఇస్రాయలీలతో ఒక చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేసి రండి మన వివాదం తీర్చుకుందాం రక్తానికి హిమానికి ఉన్నంత తేడా చూపిస్తాను కెంపుకి గొర్రె బొచ్చుకి ఉన్నంత తేడా చూపిస్తాను ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను ఈ స్థితిలో నుండి ఆ స్థితిలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను తర్వాత చూడండి ఎంత బాగుందో మీరు సమ్మతించి నా మాట వినయడలా మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు సమ్మతించండి నా మాట వినండి సమ్మతింపక తిరగబడిన ఎడలా నిశ్చయముగా మీరు కడ్గము పాలగుదురు ఆప్షన్ ఇచ్చేశాడు డెసిషన్ ఈజ్ నువ్వు డెసిషన్ తీసుకోవాలి నువ్వు డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు టేక్ యూర్ ఓన్ చాయిస్ నీకు అది కావాలా ఇది కావాలా వెళ్దాం అనుకుంటున్నావు ఇటు వెళ్దాం అనుకుంటున్నావా ఈ పరిస్థితిలో నుంచి ఆ పరిస్థితిలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఇది వాస్తవం దేవుడు పిలిచాడు ప్రేమించాడు ఆహ్వానించాడు కానీ ఆయన ఆహ్వానాన్ని ఎవరూ మన్నించలేదు ఆయన ఆహ్వానాన్ని ఎవరు పట్టించుకోలేదు ఆయన ఎంత ప్రేమతో పిలిచినా ఆ పిలుపు ఇస్రాయలీలకు కానీ ఇస్రాయలీలు పరిపాలిస్తున్న రాజులకు కానీ ఏమవలేదు అర్థం కాలేదు రాజే చెడిపోయాడు అనుకోండి ప్రజలు బాగుంటారా చెప్పండి యథా రాజా తదా ప్రజా రాజు పరిస్థితి బాలేదు ప్రజల పరిస్థితి బాగుంటుందా బాగోదు దేవుడు పిలిచాడు ప్రేమతో దేవుడు ప్రేమతో పిలిచి ఆయన మాటలిచ్చి ఈ మాటల ప్రకారంగా మీరు నడవండి నా మాటలను అనుసరించండి మీరు సమ్మతించి నా మాట వినండి మన వివాదం ఎక్కడితో తొలగిపోవాలి మీరు అది చేయకూడదు మానేయండి మీరు అలా ఉండకూడదు మానేయండి మీరు అలా బ్రతకూడదు మానండి నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా భూమి మీదకి పంపించాను మీరు కూడా నా కోసం పరిశుద్ధులుగానే నిలబడాలి నా జనాంగంగా ఉండాలి నా మాటలకు లోబడాలి నా మాటల ప్రకారంగా మీరు ప్రవర్తించాలి నా మాటలే మీకు దిక్సూచిగా ఉండాలి వాడకు చుక్కాని ఉంటుంది నావకు దిక్సూచి అంటారు దాన్ని అలాగే ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో దిక్సూచిగా ఏముండాలి దేవుని మాటలు ఉండాలి మనకి దిక్కుని చూపించేది ఏది దేవుని వాక్యం అందుకేమన్నాడు తెలుసా నా వాక్యము నీ పాదములకు దీపం నీ త్రోవకు వెలుగు చీకట్లోకి పోకుండా నిన్ను కాపాడేది వాక్యం నా మాట వినండి పశ్చాత్తాపడండి మాట విని మారండి మాట విని మీ బ్రతుకు మార్చుకోండి దేవుడు గొప్ప వరాన్ని ఇచ్చాడండి వాళ్ళకి అసలు ఏ దారి లేనప్పుడు ఇంత గొప్ప వరమా ఏ దారి లేనప్పుడు ఇంత గొప్ప వరమా మీరు ఆలోచించండి సంతోషపడాలా బాధపడాలా ఇప్పుడు దేవుడిచ్చిన వరాన్ని బట్టి సంతోషపడాలా బాధపడాలా మీరు చెప్పాలి ఏమండి ఎలక్షన్కు ముందు మొన్ననే మొన్న ఎలక్షన్కు ముందు అటు తెలంగాణలో కానివ్వండి ఇటు ఆంధ్రలో కానివ్వండి సీఎం అభ్యర్థులుగా పోటీకి నిలబడిన వారు చేసిన ప్రకటన ఏంటి మీరు చెప్పండి పార్టీలు ఏమని ప్రకటించాయి మీ ఓట్ల కోసం మీ ఓట్ల కోసం పార్టీలు ఏమని ప్రకటించాయి నేను చెప్పనా రైతులందరికీ ఏం మాఫీ రుణమాఫీ అక్కడ టీఆర్ఎస్ అదే ఇక్కడ తెలుగుదేశం అదే డ్వాక్రా మహిళలందరికీ ఏంటట రుణమాఫీ రుణ మాఫీ చేస్తామంటే ఆనందపడలేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇక్కడ ఊరికే మీ రుణం తీసేస్తామంటే ఎవరు ఆనందపడరు నాకు బాధ అండి బాబు నువ్వు అప్ప ఎవరో ఊరికే కొట్టేస్తానంటే నేను ఒప్పుకోను నా బాకీ ఊరికే రద్దు చేస్తానంటే నాకు ఆనందం ఉండదు నేను ఏడుస్తూ ఉంటానండి రాత్రి అంతా వాళ్ళు చేయొత్త ఏడుస్తుంటారా బాకీ రద్దు చేస్తే ఊరికే బాకీ రద్దు చేస్తే ఏడుస్తుంటారా లేదు కదండి ప్రతి రైతుకి ఎంత ఆనందం అంటే ఇంకొంత అప్పు చేసేస్తాడు తీర్చేస్తాడంటే గనక మొత్తం అప్పులు తీర్చేస్తామంటే ఎంత ఆనందం అండి రైతులకి డ్వాక్రా మహిళలకి ఇంకెంత ఆనందం ఫ్రీగా ఏదొచ్చినా కాదని అనలేం ఫ్రీ మన వివాదం తీర్చుకుందామని ప్రభుత్వాలు పిలిచి మీరు బాకీలు కట్టడం మానేస్తే బాకీలు రద్దు చేస్తా ఉన్నాం కదా కట్టడం మానేస్తే ఇంకేదో అయిపోయిందిలే ఇక్కడ నుంచి మీ పాత బాకీలన్నీ రద్దు కొత్తగా మీరు అప్పులు చేయకండి అంటే ఏమంటారు చెప్పండి సూపర్ అండి ఇంత మంచి అవకాశం ఎంత మంచి ఆపర్చునిటీ మీరు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అసలు ఇక్కడ టీడీపీ కానివ్వండి తెలంగాణలో టీఆర్ఎస్ కానివ్వండి వాళ్ళ ఎన్నికల వాగ్దానాలు ఇవే కదండి వాళ్ళ ఎన్నికల వాగ్దానాలు ఏంటి మీ రుణమాఫీ మీ రుణాలన్నీ ఏం చేస్తాం మాఫీ చేస్తాం డ్వాక్రా మహిళల రుణాలన్నీ ఏం చేస్తాం మాఫీ చేస్తాం ప్రభుత్వం ఈ మాట అనగానే మనకి ఎంత ఆనందం వచ్చింది చెప్పండి ప్రభుత్వం ఈ మాట అనగానే ఎంత ఆనందం ఎంత ఆనందం అండి డ్వాక్రా మహిళ ఆనందాలకైతే అవధులు లేవు గ్రూపు గ్రూప్ అంతా పండగ చేసేసుకున్నారు ప్రెసిడెంట్తో కలిపి ఇలా గ్రూపులకు మళ్ళీ ప్రెసిడెంట్లు ఉంటారు కదా డ్వాక్రా గ్రూపులకి అందరూ కలిసి పండగ అబ్బా ఎంత సంతోషం అండి మనకి మొత్తం మన బాకీలన్నీ ఏమైపోతాయట రద్దయిపోతాయట ఊరికే రద్దు చేస్తారట మనం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదట ఒక్క రూపాయి కూడా మనం చెల్లించాల్సిన పని లేకుండా మొత్తం మన బాకీ అంతా తుడిచేస్తారు ఒక్క రూపాయి కూడా మనం చెల్లించాల్సిన పని లేకుండా మొత్తం మనం చే పంట కోసం పంట రుణాలు తీసుకున్నాం కదా బ్యాంకుల్లో ఆ రుణాలన్నీ తుడిచేస్తారు ఆనందంతో రైతు ఉబ్బితబ్బిబ్బైపోయాడు ఆనందంతో డ్వాక్రా మహిళలు ఉబ్బితబ్బిబ్బైపోయారు ఓట్లేసేశారు ఓట్లేశారు ఓట్లేసి గెలిపించారు పార్టీలని రైట్ ఆ తర్వాత చేశారా చేయలేదనేది మరి మీకే తెలియాలి నాకు పంట రుణాలు లేవు డోక్రా రుణాలు లేవు కాబట్టి నాకు తెలియదు మరి నేను పంట రుణాలు తీసుకోలేదు మా ఇంట్లో వాళ్ళు తీసుకోలేదు పంట రుణాలు డ్వాక్రా రుణాలు కూడా లేవు కనుక మరి మాకు తెలియదు మరి మీరు ఏమైనా తీసుకుంటే మీకు తెలియాలి చేశారా చేయలేదా అన్నది పక్కన పెడితే చేస్తారనే కదా మీరు ఓట్లేశారు చేస్తారని నమ్మే కదా మీరు ఓట్లేశారు చేయడం అంటే మీకు ఆనందమే కదా ఊరికే బాకీ రద్దు చేస్తే మీకు ఆనందమే కదా ఇది గొప్ప వరం మీ దృష్టిలో శరీర సంబంధులందరికీ ఇది ఏంటట గొప్ప వరం మరి ఆత్మ సంబంధులకు ఇంకెంత గొప్ప వరం దేవుడు ఇచ్చాడు మీ వివాదం రండి తీర్చుకుందాం మీ పాపాలు రక్తం వలె ఎర్రనివైతే అయితే తెల్లగా చేస్తాను కెంపు వలె ఎర్రనివైతే గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తాను సమ్మతించి నా మాట వినండి సమ్మతించండి సఖ్యపడండి సమాధానపడండి రండి ఫ్రీ ఏమైనా చెల్లించాలా ప్రభువా ఫ్రీ పాపమనే రుణాన్ని తుడిచేస్తానన్నాడు పాపమనే రుణాన్ని తుడిచేస్తానన్నాడు ఇది సామాన్యమైన వరమా సామాన్యమైన వరం అంటారు దీన్ని డబ్బు నువ్వు కాకపోతే ఇంకొకరు తీర్చగలడు లేకపోతే నువ్వే తీర్చేయగలవు అప్పు అప్పును తీర్చలేకపోయినా ఇంకొకరు తీర్చగలడు లేదా నువ్వే తీర్చేసుకోగలవు ఈ అప్పును తీర్చకపోవడాన్ని బట్టి నువ్వు నరకానికి ఏమి వెళ్ళిపో కదా ఈ అప్పు తీర్చకపోవడాన్ని బట్టి యుగ యుగాలు బాధింపబడతావా పాపం అనే రుణ విముక్తి కలగకపోతే యుగ యుగాలు బాధ ధనం అనే అప్పు తీరకపోతే యుగ యుగాలు బాధ ఏ రుణం మనకు విముక్తి కావాలి ఏ రుణం మనకు మాఫీ అవ్వాలి ఏ రుణమాఫీ మాకు కావాలి ఏది నిజమైన వరం ఏదండి నిజమైన వరం దేవుడు పిలిచాడు ఇస్రాయలీ దావీది కూడా ముందే చెప్పాడు ఇస్రాయలీలకి అంతకు ముందే దావీది వీళ్ళందరికీ ముందున్న రాజు వీళ్ళందరికీ ముందున్న రాజు ఇస్రాయలీలకి ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు ఆ మాట చూడండి ప్రియారా ఎంత అద్భుతమైన మాట దేవుడు రాయించాడు మీరు జాగ్రత్తగా చూడగలిగితే దావీదు ద్వారా వీళ్ళ రాజు వీళ్ళందరికీ రాజుగా ఉన్న దావీదు మాటలు కూడా వీళ్ళకి అర్థం కాలేదండి దావీదు రాసిన మాటలు కూడా ఇస్రాయీలీకి అర్థం కాలేదు కీర్తనల గ్రంథం ముప్పై రెండవ కీర్తన ముప్పై రెండవ కీర్తన ప్రారంభవచ్చును దావీదు ఇస్రాయలీలకి ఏం పాట రాసి ఇచ్చాడు ఇది ఏంటిది కీర్తనంటే అంటే ఏంటి చెప్పండి పాట వాక్యాలైనా మనం మర్చిపోతామేమో కానీ పాటలు మర్చిపోతామా ఇస్రాయేలీల పాటల పుస్తకం ఏది చెప్పాలి ఇస్రాయేలీల పాటల పుస్తకం ఏది కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి ఇది పాటల పుస్తకం ఎవరికి ఇవ్వబడిన పాటల పుస్తకం ఇస్రాయేలీలకు ఇవ్వబడిన పాటల పుస్తకం సమాజ మందిరములలో వారు పాడుతున్నారు ఈ పాటలో పాటలో దేవుని మాటలు ఉన్నాయనుకోండి తొందరగా మర్చిపోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఎప్పుడూ ఆ పాటలు వింటూనే ఉంటాం పాట అనేది చాలా గొప్పది ఎందుకంటారా ఆరు నిమిషాల్లో బైబిల్లో ఉన్న ఎంతో మహాజ్ఞానాన్ని చిన్న చిన్న మాటలతో అందులో పొందుపరచడానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న మాటలుగా దేవుని యొక్క వాక్యాన్ని పాటలో పొందుపరచడానికి అవకాశం ఉంటుంది అది దేవుడిచ్చిన గొప్ప తలాంతు అలాగే ఇస్రాయేలీలు వింటున్నటువంటి పాటలు అప్పటికి మొబైల్స్ లేవు ప్రతి సమాజ మందిరంలో విశ్రాంతి దినాల వాళ్ళే పాటలు పాడుకుంటున్నారు పాడుకుంటున్నారు అందులో ముప్పై రెండో పాట దావిదు గారు రాసిన పాట ముప్పై రెండో పాట దావీదు కీర్తన అన్నది చూడండి పైన దైవ ధ్యానము దావీదు రాసినటువంటి పాట అతను పాడినటువంటి లేదా ప్రధాన గాయకుడితో పాడించినటువంటి స్వరకల్పన చేసి ఇచ్చినటువంటి పాట చూడండి జాగ్రత్తగా పాటలు ఏముందో తన అతిక్రమములకు పరిహారము తన అతిక్రమములకు పరిహారము అతిక్రమాలు అతిక్రమాలైతే చేసాం పరిహారం ఎలా అతిక్రమాలైతే చేసాం బాకీలు అయితే చేసేశారు తీర్చేది ఎలా ఇక్కడ అందరూ చిన్న చిన్న రైతులు ఉన్నారు మహా అయితే ఒక్కొక్కరికి ఒక్కో ఎకరం ఉండొచ్చు రెండు ఎకరాలు ఉండొచ్చు మరీ పెద్ద రైతు అయితే ఎన్ని ఎకరాలు ఉంటాయి మీ ఊర్లో ఐదా ఐదు ఎకరాలు ఉంటే పెద్ద రైతు రైట్ ఒక ఐదు ఎకరాలు ఉండొచ్చు ఐదు ఎకరాలు ఉన్న రైతు కోటి రూపాయలు అప్పు తీర్చగలడా కోటి రూపాయల వరకు ఎందుకు లేండి పది లక్షలు కూడా తీర్చడం కష్టమే సంవత్సరానికి మీకు పంట మీద వచ్చే ఆదాయం ఎంత ఒక యాభై వేలు వస్తుందా ఎకరాకి ఎంత వస్తుంది డెబ్భై వేలా ఎన్ని వేలు వస్తుంది ఎకరాకి ఐదు వేలు వస్తుందా ఎకరాకి ఎకరాకి ఐదు వేలు వస్తే పది లక్షలు అప్పు ఎందుకు ఇస్తాడు వడ్డీకి కూడా సరిపోదండి పది ఎకరాల రైతు అయితే ఎంత వస్తుంది ఐదు వేలు చొప్పున లెక్కలు వేసుకుంటే యాభై వేలు వస్తుంది సంవత్సరానికి యాభై వేలు అప్పు గడితే ఇంక ఇంట్లో తింటాడు గడ్డి కాబట్టి వ్యవసాయం మీద ఐదు వేలు వచ్చే రోజుల్లో ఉన్నాం లక్షల లక్షల అప్పు ఎలా తీర్చగలరు తీర్చలేరు మరి వచ్చే సంవత్సరం మళ్ళీ పంటకు అలవాటు వేరే పని ఏం చేయలేడు పొలం పనులకు అలవాటు భూమిని నమ్ముకున్నాడు ఇంకా వేరే పనేం చేయలేడు మళ్ళీ అదే చేస్తాడు ఇలా రైతుకి ఏం పెరుగుతుంది చెప్పండి ఏం పెరుగుతుంది ఆపు పెరుగుతుంది తీర్చలేకపోతున్నాడు పెంచుకుంటున్నాడు తీర్చలేకపోతున్నాడు పెంచుకుంటున్నాడు ఈ సంవత్సరం బాగా పండుద్దేమో అని ఆశ ఆ సంవత్సరం కూడా దెబ్బ తగులుతుంది వచ్చే సంవత్సరం బాగా పండుద్దేమో అనుకుంటాడు అప్పుడు దెబ్బ తగులుతుంది ఇలా కొన్నాళ్ళకి రైతు ఏమైపోతాడు అప్పుల పాలైపోతాడు అయిపోతాడు ఈరోజు అందరూ రైతులండి చాలా భయంకరమైన బాధ అనుభవిస్తున్నారు చాలా భయంకరమైన బాధ అనుభవిస్తున్నారు చాలా భయంకరమైన వేదన అనుభవిస్తున్నారు ఎందుకంటే వ్యవసాయం అంత దండగైపోయింది వ్యవసాయం ఏం ఫలించట్లేదు వ్యవసాయం నమ్ముకున్నవాడు కూడా డెవలప్ అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువైపోయారు రైతుని జాగ్రత్తగా ఆలోచించండి ఇప్పుడు ఈ రైతు ఇంత నష్టపోయాడు కాబట్టి ఒక పది లక్షలు అప్పు ఉంటే ఐదు వేల ఆదాయం ఉన్నవాడు సంవత్సరానికి అప్పు ఏం తీరుస్తాడు అప్పు ఏం తీరుస్తాడు అప్పు ఏం తీర్చగలడు పది లక్షల అప్పు తీర్చలేడు అప్పుడు ఏం చేస్తాడు చేతులు ఎత్తేస్తాడు అప్పుడు ఎవడైనా వచ్చి నీ పది అప్పు ఉచితంగా నేను తీర్చేస్తానని అన్నాడు అనుకోండి అది వరమా కాదా మీరు చెప్పండి ఏం అనాలండి దాన్ని ఏం అనాలి పది లక్షల అప్పు తీర్చేసి ఇంకా ఇంకో మాట మాట్లాడుతున్నాను పది లక్షల అప్పు ఉచితంగా తీర్చేసి కోటి రూపాయలు నీకిస్తానన్నాడు అనుకోండి గుండె పగిలిపోద్ది ఇంకా పది అప్పు తీర్చేసి అదనంగా ఏమిస్తావు కోటిస్తావా దీన్ని వరం అంటారా ఇంకేమైనా అంటారా మీ స్వరం పెంచి చెప్పినా ఇది మామూలు వరం కాదు మీరు అరుస్తూ చెప్పినా ఇది మామూలు వరం అయితే కాదు శరీర సంబంధంగా మీకు ఎంత ఆలోచన కలిగితే దేవుడు ఎంతకంటే గొప్పగా మాట్లాడాడు దేవుడు ఎంతకంటే గొప్పగా మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా తన పాపములకు తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు రుణమాఫీ తన అతిక్రమములకు పరిహారము తన పాపమునకు పాపము వలన వచ్చు జీతము మరణము రెండవ మరణము పాపము వలన వచ్చు జీతము రెండవ మరణము ఆ రెండవ మరణము యుగ యుగాలు యోగ యుగాలు యోగ యుగాలు అప్పు బాధ పదేళ్ళు ఐదేళ్ళు పాప బాధ పదేళ్ళు ఐదేళ్ళు కాదు యుగ యుగాలు పాపం వలన నువ్వు బాధింపబడాలి అప్పు చేస్తే నిన్ను మహా అయితే జైలుకి పంపిస్తాడు జైల్లో ఎన్నాళ్ళు ఉంటావు చెప్పి ఎన్నాళ్ళు ఉంటావు రెండేళ్ళు ఉంటావు మూడేళ్ళు ఉంటావు బాగా భారీగా అప్పులు చేసి మోసకిస్తే రెండు మూడేళ్ల తర్వాత మళ్ళీ ఏం చేస్తావు బయట తిరుగుతావు ఇప్పుడు ఇంకా వెసులుబాటు వచ్చేసింది బాగా అప్పులు చేసిన దొంగలందరూ ఐపీ పెట్టేస్తున్నారు ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటారు దాన్ని ఐపి అంటే వీడు అప్పు తీర్చడు అంటే బరి తెగించనుడు వీడెవడు వీడు బరి తెగించినడు అప్పు తీర్చడు కాబట్టి ఇక వాడిని ఏమి చేయలేరు అందుకే మొండోడు రాజు కంటే బలవంతుడు అంటారు పెద్దలు మొండివాడు ఎవరట రాజు కంటే అట ఐపి పెట్టేసాడు సిగ్గులేనాడు అప్పుడు అప్పు తీర్చడు అప్పు తీర్చకపోతే ఏమైంది ఇంకేం చేస్తారు ఇంకేం చేయడానికి లేదు కానీ ఆయన చట్టంలో అలాంటివి ఏం లేవు ఒక్కసారి మరణిస్తే నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్కి ఆత్మ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది ఆ బాధ యుగ యుగాలు పాపము వలన వచ్చు జీతము మరణము అది యుగ యుగాలు ఉంటుంది అది తొందరగా పోయేది కాదు అందుకే భూమి మీద ఉండగానే బుద్ధి తెచ్చుకో భూమి మీద ఉండగా నాకు విరోధంగా పని చేయకు ఈ అవయవాలతో నాకు నచ్చని పనులు చేయొద్దు అని ఎన్నో 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 మాటలు భూమి మీద మన అందరికీ పంపించాడు పొడవబడలేదు ఎవడు అందుకే తన పాపమునకు ప్రాయశ్చిత్తము రొందినవాడు ఎవడట దేవుడి దృష్టిలో చెప్పండి ఎవడట ధన్యుడు రుణమాఫీ పొందినవాడు ఎవరు మీ దృష్టిలో ధన్యుడు డోక్రా రుణమాఫీ పొందిన వాడు ఎవరు మీ దృష్టిలో ధన్యురాలు దేవుడు అంటాడా మిమ్మల్ని ధన్యులు ధన్యురాలని పదివేలు అప్పు పోయింది ప్రభువా ధన్యుణ్ణి ప్రభువా ఐదు వేల బాకీ రద్దయింది ప్రభు ధన్యురాలిని ప్రభు అన్నావు అనుకో గట్టిగా చీనవర్మ అంటాడు ఇదే ధన్యత అంటే ఐదు వేల బాకీ రద్దయితే ధన్యత పదివేల బాకీ రద్దయితే ధన్యత ఐదు వేలు పదివేలు ఉన్నంత మాత్రాన పరలోకం పోగలవా కోటి రూపాయలు ఉన్నంత మాత్రాన పరలోకం పోగలవా లక్షల రూపాయలు నీ అకౌంట్లో ఉన్నంత మాత్రాన నీకు పరలోకం దొరుకుతుందా దొరకదు వాటిని బట్టి నేను పరలోకానికి పోగలను నేను పరలోకాన్ని సాధించుకోగలను నాకున్న ధనాన్ని బట్టి నాకున్న ధన గొప్పతనాన్ని బట్టి నేను ఏదో చేయగలనుకుంటే పొరపాటు అవేవి నీకు అవి ఇవ్వలేవు కానీ పాపాన్ని బట్టి నువ్వు పరలోకాన్ని కోల్పోతావు పాతాళానికి జారిపోతావు అందుకే దేవుడు ఏమన్నా తెలుసా తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు చేత నిర్దోషి నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు దేవుడు అని ఎంచేస్తాడా అలాంటి అలాంటి వరం ఏమైనా ఇచ్చాడా అలాంటి వరం ఏమైనా ఉందా అసలు భూమి మీద ఉందే ఆయన ఏమైనా ప్రకటించాడా ఇలాంటి మాఫీ ఏమైనా ప్రకటించాడా ప్రకటించాడు ప్రజలు దీన్ని గుర్తించారా గుర్తించలేదు ఆయన మాఫీ ప్రకటించాడు ఎప్పటి నుండి ప్రకటిస్తున్నాడో తెలుసా ఆయన స్వార్థపురుడు కాదు ఆయన నీతి లేనివాడు కాదు ఆయన క్రూరుడు కాదు ఆయన జాలి దయా లేనివాడు కాడు పాపం విస్తారంగా పెరిగిపోయింది నోవహు దినాలలో వదిలేశాడా ఎలా పడితే అలా చేసేద్దాం అనుకున్నాడా ఏమండి దేవుడికి ఒక వాడను భూమి మీదకి పంపించడం ఎంత పని చెప్పండి చెప్పండి ఎంత పని నిమిషం పని ఒక వాడను కలిగించి భూమి మీదకు పంపించేసి నోవహు నువ్వు నీ కుమారులు నీ కోడళ్ళు నీ భార్య అందరూ ఇందులోకి వెళ్ళిపోండి అంటే అవుద్దా అవుదా ఆయనకు అసాధ్యమైంది ఏమనుందా ఈజీ వాడ లేకుండా నోవహుని కాపాడగలడా కాపాడలేడా చెప్పాలి లేదు నోవహు కుటుంబాన్ని కాపాడలేడా కాపాడగలడు కానీ ఆయన అద్భుతమైన ప్రేమ ప్రణాళిక ఈరోజు ప్రపంచానికి అర్థం కాని ప్రణాళిక అందులో ఆయన ప్రేమ ఉంది నోవహు తయారు చేసిన వాడలో ప్రేమ ఉంది నోవహు తయారు చేసిన వాడలో ప్రేమ ఉందా అవును అప్పుడు పాపక్షమాపణ ఉంది అవునా పరిపూర్ణత ఇంకా రాలేదంతే పరిపూర్ణత క్రీస్తు దగ్గరకు వచ్చాకనే వచ్చింది పాపక్షమాపణ మొదటి నుండి ఉంది పరిపూర్ణత క్రీస్తు దగ్గర ఉంది పరిపూర్ణత వచ్చేంత వరకు రిజర్వ్ చేయబడుతున్నారు భక్తులు యహోవ చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు తన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు దేవుడు తన ప్రేమను ఎప్పుడు వెల్లడి చేస్తూనే ఉన్నాడు ప్రపంచం పట్ల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు అలా ప్రేమను వెల్లడి చేస్తూ ఈ భూమి మీదకు ఒక జలప్రళయం రప్పించినప్పుడు నోవహు ఏం చెప్పాడు తెలుసా చితిసారక నీ కొరకు వాడ చేసుకొనుము చితిసారకపు మ్రాను అసలు చితిసారకపు మ్రానునే ఎందుకు వాడాడు ఎప్పుడైనా ఆలోచించారా చితిసారకపు మ్రానునే ఎందుకు వాడమన్నాడు నీ కొరకు వాడ చేసుకొనుము అని ఎందుకన్నాడు ఒక పర్టికులర్గా ఒక మాను చెప్పాడు ఇతను అడవికి వెళ్ళాలి లేదా పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మాళ్ళు ఉన్నాయో వెతుక్కోవాలి వెళ్ళాలి గొడ్డలతో ఆ మాళ్ళు నరకాలి నరికి వాటిని చెక్కలుగా మలచాలి చెక్కలుగా మలిచి పని మొదలు పెట్టాలి ఈజీ ప్రాసెస్ అది ఈజీ ప్రాసెస్సా ఎన్నాళ్ళు పట్టింది చెప్పండి నోవహు వాడ చేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టుంటుంది తెలుసా ఎవరికైనా నోవహు వాడ చేయటానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎవరికైనా తెలుసా ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా వంద సంవత్సరాలు సుమారుగా వందేళ్ల పైనే పట్టిందండి వాడ చేయటానికి వందేళ్ళ వందేళ్ల పాటు వీళ్ళందరూ అలాగే పాపం చేసుకుంటూ ఉన్నారా వందేళ్ల పాటు ఇలాగే బ్రతుకుతూ ఉన్నారా వందేళ్ల పాటు వాళ్ళందరూ అలా వదిలేశాడా వదిలేశాడు వందేళ్ల పాటు ప్రకటిస్తున్నాడు వందేళ్ల పాటు ప్రకటించాడు ఆయన ఆత్మరూపిగానే వారి వద్దకు వెళ్ళి వారికి ప్రకటించను ఆదికాండం ఆదికాండం ఆరవ అధ్యాయం పదమూడవచనం దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది గనుక ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును చితిసారకపుమ్రానుతో నీ కొరకు వాడ చేసుకొనుము చితిసారకపుమ్రాను కపుం పర్టికులర్గా నేను వేప చెట్టు పడితే వేప చెట్టు వాడేస్తాను ప్రభు మాకు దగ్గరలో టేకు మొక్కలు ఎక్కువ ఉన్నాయి ప్రభా ఇది వాడేస్తాను ప్రభా అంటే కుదరదు నేను చితిసారక బుమ్రాన్ అంటే నువ్వు చితిసారక చేసుకోవాలి ఎందుకు చితిసారక బుమ్రాన్ అన్నాడు ఆ చితిసారక బుమ్రాన్తో చేస్తే ఎన్ని సంవత్సరాలైనా వాడేమవదు చీకిపోదు పాడైపోదు ఆ చెక్కకున్న గొప్పతనం అలాంటిది ఆ చెట్టు ఆ చెక్క దానికి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది తొందరగా చీకిపోతుంది ప్రపంచం ఆయన వరాన్ని కనుగొనాలని ప్రపంచానికి ఆయన ఇచ్చిన వరం ఆ మాఫీ అర్థం కావాలని దేవుడు పడిన ఆ తపన అసలు వర్ణనాతీతం అండి ఎప్పటి నుండండి ఆయన తపన వందల సంవత్సరాల క్రిందట చేశాడు వాడ వందల సంవత్సరాల క్రిందట చేశాడు క్రీస్తుకు పూర్వమే జలప్రళయం చితిసారక బుమ్రానుతో నీ కొరకు వాడ చేసుకును అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను ఇలా చక్కగా చెప్పాడు చక్కగా చెప్పాడు సుమారుగా నోవహు గారికి వందేళ్ల కాలం పట్టింది వాడ చేయటానికి వాడ పూర్తయ్యేంత వరకు మరి దేవుడు ఏం చేశాడు వాడ చేసే పని నోవాహకు అప్పగించాడు వాడ పూర్తయ్యేంత వరకు ఈయన ఏం చేశాడు ఈయన ఏం చేశాడో పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక జాగ్రత్తగా చూడాలి పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది నుంచి చూద్దాం దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుండినప్పుడు ఇంకా కనిపెట్టుచుండినప్పుడు అంటే వందేళ్ళు చెప్పిన తర్వాత కనిపెడుతూనే ఉన్నాడండి బాబు నావహు ఎందుకయ్య ఇంత కష్టపడి వాడగడతానో ఏంటి ఉపయోగం జల ప్రళయం భూమి మీదకు రాబోతుంది ఎందుకు మనిషి పాపం పైసా చికత్వం పెరిగిపోయింది కనుక మనిషి నర నరాల్లో రక్తం ప్రవహించడం మానేసి పాపం ప్రవహిస్తుంది గనుక మనిషి ఆలోచనలు పాపంతో నిండుకుపోయాయి గనుక దేవుడికి భిన్నంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు గనుక ఈ భూమి బలాత్కారముతో నిండి ఉంది గనుక వందేళ్ల పాటు దీర్ఘశాంతం కనిపెట్టిందా వందేళ్ల పాటు ఓడ చేయించడానికి కారణమే అది వెయిట్ చేద్దాం నువ్వు చేసేప్పుడు ఎవడైనా మారతాడేమో ఈ వందేళ్లలో నువ్వు కష్టపడుతున్నప్పుడు ఎవడైనా మారతాడేమో ఈ వందేళ్లలో నువ్వు పని చేస్తున్నప్పుడు చూసి ఎవడైనా నా ప్రణాళిక అర్థం చేసుకుంటాడేమో వదిలేద్దాం వందేళ్ళు అనుకున్నాడు వందేళ్ల పాటు వదిలేశాడు సుమారుగా వాడు చేస్తున్నాడు కష్టపడుతున్నాడు దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుండినప్పుడు పూర్వము ఎప్పుడో జరిగిపోయిన సంఘటన పేతురుగా ఓటంకించి రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా చూసారా వాడ ఏమవుతుండగా సిద్ధపరచబడుచుండగా అంటే వందేళ్ల కాలంలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొక్క కంటే పాపాన్ని పరిహరించుకోవటానికి మారు మనసు పొందటానికి ఇష్టపడని వారు వీళ్ళు పాపం అంటే పిచ్చి లోకమంటే వ్యామం ఇంకా ఇక్కడ చాలా సంవత్సరాలు బ్రతికేస్తామనే దౌర్భాగ్యపు సంకల్పం రేపు చేస్తావో ఎల్లుండి చేస్తావో ఇప్పుడే చేస్తావో ఈ రాత్రే చేస్తావో తెలియని బ్రతుకునేది అయినప్పటికీ నేను చాలా ఏళ్ళు బ్రతుకుతానండి ఏమండి వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా పాపమనే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు పాపమనే చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను విన్నారా ఎవరైనా ఎవరైనా విన్నారా ఎవ్వరూ వినలేదండి ఆ ఓడలు కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి ఎనిమిది మంది మాత్రమే విన్నారు దేవుని మాట మిగిలిన ఎవ్వరు వినలేదు వందేళ్ళు ఎదురు చూశాడండి వంద ఏళ్ళు ఓపిక పెట్టాడండి రండి మీరు మా మీకు మాకు ఉన్న వివాదం తీర్చుకుందాం మారండి పిలిచాడు అప్పుడు కూడా ఆయన ప్రణాళిక ఉంది నోవహు దినాలలో కూడా ఆయన ప్రణాళిక ఉంది కానీ ఆయన ప్రణాళికను ఎవరు గుర్తించలేదు ఆయన సంకల్పాన్ని ఎవరు అర్థం చేసుకోలేదు ఆయన చెప్పిన మాట ఎవరు వినలేదు వాళ్ళకి నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోయారు గనుకనే ఆ రోజు జలప్రళయంలో అందరూ జల సమాధి అయిపోయారు పెద్ద పెద్ద పర్వతాలు మునిగిపోయాయి అరరాతు కొండల మీద ఓడ నిలిచింది బైబిల్లో ఉన్న కథ అని కొట్టిపారేశారు చాలామంది దేవుడు మాట అంటే కథ కథలు చెప్పాల్సినంత కర్మ సర్వోన్నతుడైన దేవునికి పట్టలేదు ఎప్పటికీ చేసి చెప్తాను ప్రపంచంలో అత్యధికమైన ఆధారాలు చారిత్రకమైన ఆధారాలు కలిగిన ఒకే ఒక్క గ్రంథం ది బైబిల్ అండి ప్రపంచంలో ఎక్కువ ఆధారాలు దేనికి అంటే ఓన్లీ బైబిల్ కట్టుకథల పుస్తకం కాదు ఇది కట్టుకథలు రాయబడిన గ్రంథం కాదు ఇది మాయమాటలు కలబులి కబుర్లు వ్రాయబడిన గ్రంథం కాదిది సర్వోన్నతరైన దేవుడు వ్రాయించిన గ్రంథం చారిత్రకమైన వాస్తవాలు కలిగినటువంటి గ్రంథం నోవహు కథ అని కొట్టిపారేసిన ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తలు కొంతమంది వెళ్ళారు అరారత పర్వతాల్లో తవ్వకాలు జరపడానికి టర్కీ దేశంలో టర్కీ దేశంలో తవ్వకాలు జరిపి ఆ తవ్వకాలలో నోవహు వాడ కనుగొన్నారు ప్రపంచం షాక్ అయిపోయింది బీబీసీ న్యూస్ కూడా అన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు ముందుకొచ్చారు అమ్మో బైబిల్ వాస్తవం అయినప్పటికీ మారారా మారారా మారో పోనీ క్రైస్తవులు మారారా వీళ్ళకి అర్థమైందా దేవుని దయాపూర్వక సంకల్పం ఏ తరాల నుంచి ఎన్ని తరాల నుంచి ఆయన వరం తరగలేదు మీరు ఆలోచించండి ఎన్ని తరాల నుంచి ఆయన వరం తరగలేదు తర్ర తర్రమూలలో తరగని వరము అన్నాను అదే పాటలో రాశాను అప్పటి నుంచి ఆయన వరం తరగలేదు తరాలలో యుగాలలో ఆయన వరం ఎంత గొప్పగా ఉందో ఆయన ప్రకటించిన మాట వినకపోవడం వల్ల వివాదం తీర్చుకోవడానికి ఇష్టపడక ఎంతమంది నష్టపోయారు సజీవ సాక్ష్యం ఇవి చూశాకైనా క్రైస్తవులు బ్రతుకులు మారే మీకంటే కానీ తెలియదు చదువుకున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు కదా వాళ్ళందరూ ఛానల్స్లో చూశారు కదా వాళ్ళందరూ యూట్యూబ్లో చూస్తున్నారు కదా నెట్లో చూస్తున్నారు కదా ప్రపంచం నివ్వెరపోయింది కదా పేపర్లలో కూడా ప్రకటించారు హువాడ దొరికింది అని మరి ఇదంతా చూసినప్పుడు బైబుల్ చదివినవాడు ఎంత భయపడాలి బైబుల్ చదివిన వాడికి దేవుడు అంటే ఎంత ప్రేమ కలగాలి ఆయన రక్షణ సంకల్పం ఆయన ఇచ్చినటువంటి మహద్భాగ్యం ఆయన ఇస్తున్నటువంటి ఈ వరం స్వీకరించడానికి పరుగెత్తుకు రావాలి కానీ పరుగెత్తుకు వస్తున్నారా రారు ఎందుకు రారు పాపం మీద ఉన్న వ్యామోహం లోకం మీద ఉన్న వ్యామోహం ఆ వ్యామోహం మనిషిని భయంకరమైన పరిస్థితికి తీసుకుపోయింది అందుకే దేవుడిస్తున్నటువంటి వరాన్ని మనిషి గుర్తించలేకపోతున్నాడు దేవుడిస్తానన్న దాన్ని స్వీకరించడానికి మనిషి సిద్ధంగా లేడు దేవుడు కోరుకున్నట్టుగా మనిషి తన వివాదాన్ని చక్కబెట్టుకోవాలని ఎవడు అనుకోవట్లేదు రండి మన వివాదం తీర్చుకుందామని దేవుడు పిలిచాడు ఊరికే మిమ్మల్ని నిర్దోషులుగా తీరుస్తానన్నాడు ఎవడు వినలేదు ఊరికే రోమపత్రిక రోమపత్రిక నాలుగవ అధ్యాయం రెండవచనం అబ్రహాము క్రియల మూలముగా నీతి మంతుడిని చేర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసా అబ్రహాము దేవుని మాట నమ్మెను అబ్రహాము దేవుని వాక్యము నమ్మెను దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఈ అంచబడిను నమ్మటంలో నీతుంది అన్నాడు నా మాట నమ్మండి నేను మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాను నా ఎందు విశ్వాసం ఉంచండి నేను చెప్పినట్టుగా మీరు విశ్వాసించండి నేను మిమ్మల్ని నీతిమంతులుగా ఉచితంగా చేస్తాను ఓటెయ్యండి రుణాలు మాఫీ చేస్తాను నమ్మకమా కాదా ఇది దేనిని నమ్మారు మీరు చెప్పండి దేనిని నమ్మారు మనిషి మాట నమ్మి ఓటేశారు రుణమాఫీ చేస్తాను ఓటేయండి మనిషి మాట మీరు నమ్మారు మనిషి మాట నమ్మి ఓటేశారు మరి ఇక్కడ దేవుని మాట మనిషి మాట నమ్మినప్పుడు దేవుని మాట నమ్మలేదా ఈ ప్రపంచం నా మాట నమ్మండి నేను కూడా మీకు రుణాలు మాఫీ చేస్తాను డబ్బు రుణాలు కాదు పాపమనే రుణం అది మాఫీ చేస్తాను చూడండి ఏమంటున్నాడు పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు కూలి పనికి వెళ్తావు పొద్దు నుంచి సాయంత్రం వరకు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేసావు ఇదిగో దానం చేస్తానని పో అన్నాడు అనుకో రైతు ఏమంటావు ఎవడకరా బాబు నువ్వు దానం చేసేది పొద్దు నుంచి సాయంత్రం వరకు గుడ్డులా కష్టపడితే నాకు వచ్చిన కూలిది నువ్వు నాకు దానం చేయడం ఏంటి గాడిది గుడ్డు నుంచి సాయంత్రం వరకు కష్టపడి తెచ్చుకున్నాను ఇది నా రక్తం నా చెమటూర్చి సంపాదించిన డబ్బు ఇది నాకు దానం కాదు నువ్వు నాకు రుణపడ్డావు అంతేనా ఇది నాకు దానం కాదు రుణం ఇది నువ్వు నాకు రుణపడ్డావు ఏమంటున్నాడు పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు పని చెయ్యక పని ఏమి చేయలేదు ఉత్తినే ఇచ్చాడు నూట ఇరవై రూపాయలు ఉత్తినే నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళలేదు ఏమీ చేయలేదు ఉత్తిరే తీసుకొచ్చి ఇచ్చాడు నూట ఇరవై రూపాయలు దాన్ని ఏమంటారు చెప్పండి ఏమంటారు దానం రుణానికి దానానికి అంత తేడా ఉంది రైట్ ఇప్పుడు ఏమంటున్నట్టు దేవుడు పని చెయ్యక భక్తిహీనుడు నువ్వు భక్తిహీనురాలివి నువ్వు భక్తిహీనుణ్ణి భక్తిహీనురాలిని నీతిమంతునిగా తీర్చువాణి అందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము ఎలా ఎంచబడుతుందట నీతిగా ఎంచబడుచున్నది ఫ్రీ ఫ్రీ నమ్మితే చాలు మీరు నీతిమంతులు నా మాట నమ్మండి ఆ మాటల ప్రకారంగా మీరు బ్రతకండి నా మాట నమ్మండి నా మాటల ప్రకారంగా మీరు బ్రతకండి ఫ్రీగా మిమ్మల్ని ఎలా అన్నాడు నీతిమంతులుగా ఫ్రీగా నీతిమంతులుగా తీరుస్తానన్నాడండి ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావిది చెప్పిన మాట కూడా మీరు చదువుకున్నారు ఇప్పటి వరకు ఫ్రీగా నీతిమంతులుగా తీరుస్తానని పిలిస్తే ఆయన పిలుపుని విన్నారా ఆయన పిలుపును పట్టించుకున్నారా ఆయన పిలుపు గురించి ఆలోచించారా ఆయన ఇస్తానన్న వరాన్ని స్వీకరించడానికి ఎవడైనా ముందుకు వచ్చాడా రాలేదండి నేటికి సమాజం అలాగే తగలడింది వచ్చిన వాడు సరిగా వినకుండా వచ్చాడు వాడు తీసుకోకుండా పోతున్నాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది వచ్చారంతే తీసుకున్న వాళ్ళు కాదు ఇళ్ళు సరిగా విని నమ్మిన వాళ్ళు కాదు అందుకే మారు మనస్సు అనలేదని నేను ఏమన్నాను మాయ మనస్సు చాలామంది ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తి పురులు ఏంటి వచ్చిన దొంగలు కూడా ఉంటారు మీలో ఊరికే మామూలుగా ఉన్నప్పుడు చర్చకు వస్తారట మీరు రారు పండగ కదా దొంగలు ఇప్పుడు వచ్చేదో ముద్ర ఎంచుకుని వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం రావచ్చు అనుకునే వాళ్ళు కూడా మీలో ఉంటారు మరి ఇలాంటి వాళ్ళందరూ పొందుకున్నట్టున దేవుని వారాన్ని పొందుకున్నట్టున దేవుని వరాన్ని పిలుపుకు లోబడిన వారైనా వీళ్ళందరూ లేదంటే నష్టపోతారు లోకాన్ని ప్రేమించిన వాడు నష్టపోతాడు లోకానికి లొంగిపోయిన వాడు నష్టపోతాడు ఈ లోకం అశాశ్వతం ఈ లోకంలో ఉన్నది కూడా అశాశ్వతం లోకం దాని ఆశలో గతించిపోతాయి మాయా మాయా ఈరోజు పుట్టాం ఏదో బ్రతికేస్తాను రేపే మరణిస్తాం సడన్గా జీవితం అలా ఆగిపోద్ది సడన్గా జీవితం అలా ఆగిపోద్దండి ఈ సంగతి చాలామందికి అర్థం కాక లోకమాయలో లోక పిచ్చులో పడి బ్రతుకుతున్నారు ప్రియులారా లోక పిచ్చిలో పడి బ్రతుకుతున్నారు కాబట్టి ఈ మాటలు మీకు అర్థమైతే అసలు ఇస్తానన్న వరం ఎప్పటి నుండి ఉంది ఎప్పటి నుండి దేవుడు తన ప్రేమను ప్రపంచం పట్ల చూపిస్తున్నాడు కానీ మనుషుల ప్రేమను ఆయన ఇస్తానన్న వరాన్ని స్వీకరించలేకపోతున్నారు రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం క్రిస్తున మమ్మల్ని అతిమిక్కిలిగా మా ప్రియ పరలోకపు తండ్రి విలువైన మీ మాటలు మీ పిల్లలకు ప్రకటించాను తండ్రి విన్న మాటలు వారి హృదయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేయండి మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి మీ మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకోగలిగే ధన్యతను అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ప్రభువును మా పేరు రక్షకుడైన క్రీస్తు మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థనకి వేడుకొనుచున్నాం పరమ తండ్రి பவம் நீவே பிரளயம் நீவே அல்பயு நீவே ஓமகையு நீவே விலயம் நீவே ஸ்திர நிலையம் நீவே ககனம் புவனம் சகலம் நீவே ஜகதினி நடிப்பே ஜோதி நீவே சமரம் அமரம் சர்வமு நீவே அன்னி நாமாலு பிரணமில்லே சர்வோன்னத நாமம் நீவே சர்வோன்னத நாமம் நீ సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియుడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట ఉన్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూందలతోలతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలన్నారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట प्रत्यक्षं काव